ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు మన వీడియోలో కొన్ని కలెక్షన్స్ చూసేద్దామండి. శారీస్వి నాకు చాలా నచ్చాయి, మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. సో నేను శారీస్ అన్ని తీసేటప్పుడు శబ్దం ఎక్కువ చేస్తుంది కాబట్టి మీకు కుట్టే శారీస్ తీసి చూపిస్తాండి. ఈ కవర్ నుంచి తీయడం అంటే పెద్ద చిరా. ఓకే, సో మన ఫస్ట్ శారీ వచ్చేసి మన కలెక్షన్లో ఇది డోలా సిల్క్ శారీ అండి. ఇట్స్ లైక్ ప్లెయిన్ ప్యూర్ వైట్ అండ్ యాషీ బ్లాక్ అని వచ్చాయండి. జెట్ బ్లాక్ కాదు, జెట్ బ్లాక్ ఇస్ దిస్. ఇది కొంచెం యాష్ లాగా, మరి యాష్ కాదు, బ్లాక్ కాదు, మధ్య రకంగా ఉంది చూడండి. యూ కెన్ సీ ద డిఫరెన్స్. ఓకే, సో ఈ ఈ శారీ మనకు చూసుకునేసరికి చూడండి, మొత్తం పైనేమో ఒక చిన్న బార్డర్తో వచ్చేసింది, కిందేమో కొంచెం పెద్ద బార్డర్ వచ్చేసింది. చూడండి, కొంచెం పెద్ద బార్డర్ ఉంది పైన కంటే కింద, చూస్తున్నారు కదా. దీని డిజైన్ అంతా మనం డీటెయిలింగ్ చూసేస్తామండి. ఏం లేదు, ఇది పెన్ కలంకారీ అనుకుంటా, ఏదో సమ్ మోటివ్స్ లాగా. చూడండి, మీకు డిజైన్ తెలుస్తుంది, కొంచెం ఫిషెస్, లోటస్ ఫ్లవర్స్, లీవ్స్ అట్లాంటి దాంట్లో త్రూ అవుట్ అంతా ఇలాగే రన్ అవుతుంది. చూడండి, శారీ మొత్తం ఇదే ఇదిగా పోతుంది. కింద వచ్చేసి బార్డర్ కొంచెం పెద్దగా ఉందండి. దీన్ని మనము రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసారండి, దీంట్లో రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసారు. సో బ్లాక్ కలర్కి సేమ్ అదే రన్నింగ్ బార్డర్ వెళ్ళిపోతుంది. ఓకే, సో ఈ బ్లౌజ్ ఇలా ఉంది. మొత్తం శారీ అంతా ఓవరాల్ ఇంకేం లేదండి, చాలా బాగుంది. అంటే ఈ మధ్య చాలా మటుకు గౌన్స్ అవి కుట్టించుకుంటున్నారు కదా, సో దానికి కూడా యాక్టివ్ ఉంటుందండి డోలా సిల్క్ శారీ. దీని పళ్ళు వచ్చేసి ఏదో సమ్ హ్యూమన్ ఫిగర్స్ ఇచ్చారు, హ్యూమన్ ఫిగర్స్, పీకాక్స్ ఇచ్చేసారు. ఇక్కడ వచ్చేసి మీకు ఫిష్ అండ్ లోటస్ ఫ్లవర్స్ అలాంటి డిజైన్ ఉంది. సో ఇది ఎంత సాఫ్ట్గా ఉందంటే అండి, కొంచెం షైనీగా కూడా ఉంటుంది శారీ. వేసుకుంటే మాత్రం చాలా ఎలిగెంట్గా బ్యూటిఫుల్గా ఉందండి. డైలీ వేర్ ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళకి, దానికి ఈవెన్ కాలేజ్ స్టూడెంట్స్ అసలు వేసుకోరు కదండి, అంటే శారీ కట్టుకుంటే మేము మెయింటైన్ చేయలేము అనే వాళ్ళకు కూడా చాలా ఈజీగా వేసుకొని ఉండే శారీ. ఇంతకుండి లుక్ అంటే లుక్ అనేది ఇలా వస్తుంది, ఇలా ఉంది పళ్ళు. ఓకే, సో ఐ సజెస్ట్ అసలు డైలీ యూర్కి యూస్కి చాలా బాగుందండి ఇది. సో ఐ హోప్ యూ లైక్ దిస్ శారీ. సో మనం నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మన కలెక్షన్లో నెక్స్ట్ శారీకి వచ్చేద్దాము. ఇది మంచి జార్జెట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి. ఇది ఒకటి మల్టీ కలర్లో వచ్చేసింది చూడండి. చాలా మటుకు కొంతమంది విదౌట్ ఎనీ బార్డర్స్ జస్ట్ మల్టీ కలర్ చాలా ఫ్యాషనబుల్గా ఉంటుంది. కడితే ఒక మంచి బ్లౌజ్తో టీమప్ చేస్తే చాలా బాగుంటుందండి. దీని మీద ఓవరాల్ అంటే మీకు చూడండి, చిన్న చిన్న సీక్వెన్స్ తోటి చిన్న లైన్స్ లాగా వచ్చేసి చిన్న సీక్వెన్స్ ఇచ్చేశారు. అట్లా ఊరికి తణుకు తణుకుమని మెరుస్తూ ఉన్నాయండి. ఇది వచ్చేసి బ్లౌజ్ అనుకుంటా, ఇది పింక్ కలర్. అండ్ ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా ఉంది. పైన బార్డర్ లేదు, ఏం లేదు చూడండి. ఓవరాల్ పైన కింద ఏం బార్డర్ లేదు. ఓవరాల్ రన్నింగ్స్ ఒకటే దీంట్లో రన్ అవుతుంది డిజైన్ విత్ మల్టీ కలర్స్. ఓకే, దీనికి పళ్ళు వచ్చేసి పళ్ళు కూడా సంవట్ పళ్ళులో చూడండి, వేరే ఏ కలర్స్ ఇవ్వలేదు, ఓన్లీ పింక్ అండ్ యెల్లో తోటి రన్ అవుతూ ఉంది. అండ్ మిగతా శారీ అంతా బ్లూ కలర్, ఎల్లో యెల్లో ఓన్లీ ఒక 2-3 కలర్స్ రన్ అవుతున్నాయి. సో ఓవరాల్ ఇది రెయిన్బో కలర్స్ యూ క్యాన్ సే. దీన్ని ఏ బ్లౌజ్తో టీమప్ చేసినా కానీ చాలా అందంగా ఉంటుందండి. మీరు నేను లింక్ ఇస్తాను కదా, దాంట్లో మోడల్ వేసుకుంది కూడా చూడండి ఎంత బాగుందంటే, లైక్ కాలేజ్ స్టూడెంట్స్, స్పెషల్లీ కాలేజ్ స్టూడెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలాంటివి వేసుకుని. ఎందుకంటే దీస్ ఆర్ లైట్ వెయిట్, వెరీ ఈజీ టు మెయింటైన్. అంటే మనం కుచ్చులు వేసినా కానీ చూడండి అట్లా నిలబడతాయి, కొన్ని స్టిఫ్గా ఉండి కుదరవు చూడండి. అట్లాంటివి కాకుండా మీరు ఏ బ్లౌజ్ తోటి కాంట్రాస్ట్ కానీ మ్యాచింగ్ కానీ ఏది వేసినా కానీ చూడడానికి చాలా సూపర్గా ఎలిగెంట్గా ఉందండి. సో ఐ వుడ్ డెఫినెట్లీ సజెస్ట్ ఇది కాలేజ్ స్టూడెంట్స్కి కూడా. సో శారీ పళ్ళు వచ్చేసి కొంచెం ఇలా ఉంది, బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ వచ్చేసింది. కానీ ఈ రోజు రేపు బ్లౌజెస్ ఎవరు కుట్టించుకుంటున్నారులేండి,
ఏదో ఒక రెడీమేడ్ బ్లౌజ్తో టీమప్ చేస్తే సరిపోతుంది. బేబీ పింక్ కలర్, చాలా బ్యూటిఫుల్ కలర్స్, లైట్ అండ్ ఆల్ ఇంగ్లీష్ కలర్స్. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుంది, మేనేజబుల్ యూ కెన్ సే. ఓకే, సో మనం నెక్స్ట్ ఇంకొక శారీ చూసేస్తాం పదండి. సో మన నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో వచ్చేసిందండి. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ సిల్క్ శారీ. ఓకే, మనం ఇప్పటి వరకు జార్జెట్, డోలా సిల్క్ అని చూసాం, కానీ ఇవి బనార్సీ సిల్క్ అంటారండి. ఇవి అసలు అంతకు ముందులాగా హెవీగా లేదు, లైట్ వెయిటెడ్ ఉన్నాయి, చాలా మంచి షైన్ ఉంది. అండ్ నిజం నాకైతే చాలా నచ్చింది, ఎస్పెషలీ కలర్ కాంబినేషన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను వేసుకున్నాన నెక్ పీస్ అలాంటివి స్లీక్ అండ్ సిల్వర్ స్టోన్స్ వేసుకోవాలంటే మనకి వేరే వాటి మీద అంత ఇది అనిపించదు. కాబట్టి ఒక సిల్వర్ కలర్ శారీ మాత్రం మీ వార్డ్రోబ్లో ఉండవలసిందే. ఓకేనా, సో చాలా స్టైలిష్గా అనిపిస్తుందండి. సిల్వర్ ఈజ్ ఆల్వేస్ స్టైలిష్ యాజ్ యూ నో. ఓకే, దీని డీటెయిలింగ్ చూసేస్తాం. చూడండి, దీని పళ్ళు ఇలా వచ్చేసిందండి. సిల్వర్ మీద మీకు సమ్ ఫ్లవర్స్ వచ్చేసాయి, ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్, యెల్లో అండ్ వైట్, ఇవన్నిట్లో ఉన్నాయి. ఠీక్ ఈ బార్డర్ వచ్చేసి చూడండి, ఏదో లైన్ లాగా ఉండే, సమ్ బీక్ లాగా ఏదో, సమ్ ఏదో చిన్న డిజైన్ లాగా చేసేసారు. అండ్ పళ్ళు వచ్చేసి చూడండి మొత్తం ఇలా ఉంది. సో శారీని చూసేస్తాం చూడండి. శారీ వచ్చేసి హోల్ శారీ మీద సిల్వర్ కలర్ ఫ్లవర్స్ బూటాస్ అయితే ఉన్నాయండి చక్కగా. అండ్ ఓవరాల్ పైన ఎంత బార్డర్ ఉందో, పైన ఎంత బార్డర్ ఉందో, కింద కూడా అదే సేమ్ బార్డర్ ఫాలో అయ్యారు చూడండి. ఏమి కింద పెద్దగా పైన చిన్నగా అట్లేం లేదు, ఆల్మోస్ట్ రెండు సైడ్స్ బార్డర్స్ సేమ్ వచ్చేసాయి. అండ్ త్రూ అవుట్ శారీ వచ్చేసి చక్కగా ఇలా సిల్వర్ కలర్ బూటాస్ ఇచ్చేసారు ఫ్లవర్స్. అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చేసారండి. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్, మీకు ఎలా కావాలంటే అలా కుట్టించుకోవచ్చు బ్లౌజ్. ఇది బ్లౌజ్ కాదండి, ఇది అసలు యాక్చువల్లీ కట్టు చెంగు లోపలిది. బ్లౌజ్ మీద కూడా మీకు నేను కుట్టించుకున్నాను, కుట్టించుకొని వేసుకున్నాను ఈ శారీ. సో అది బ్లౌజ్ కింద ఉండిపోయింది. బ్లౌజ్ మీద కూడా ప్లెయిన్ బ్లౌజ్కి ఈ బార్డర్ రన్ అవుతుందండి. సో దట్ మీరు స్లీవ్స్కి వేసుకోవచ్చు, వెనకాల బ్యాక్కి కూడా వేసుకోవచ్చు. ఓకే, సో దీని వెనక సైడ్ చూసేస్తాను చూడండి. వెనక సైడ్ వచ్చేసి ఇలా ఉంది, ఆపోజిట్ కలర్స్ కొంచెం. ఇక్కడ చూడండి, ఇక్కడ థ్రెడ్స్ ఇలా ఉన్నాయి, కానీ మీరు ఫాల్ వేసేస్తారు కాబట్టి ఏం పర్వాలేదు. నేను వేసుకొని దీన్ని వేసేసుకున్నాను కాబట్టి నాకైతే ఎటువంటి ప్రాబ్లం అనిపించలేదండి. ఎక్కడ ఇక్కడైతే అంత సాఫ్ట్గానే ఉంది, ఎక్కడ థ్రెడ్స్ రావడం కానీ ఏమీ లేదు. హ్యాపీగా మీరు వేర్ చేయొచ్చు. అండ్ దీంతోపాటు ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ కలర్ జ్యువెలరీ మీకు, లేదంటే స్టోన్స్, వైట్ స్టోన్స్ని ఏమన్నా కానీ చాలా బాగుంటాయండి. ఓవరాల్ దీని లుక్ వచ్చేసి ఇలా ఉంది చూడండి, జారిపోతుంటుంది. ఓకే, అండ్ దిస్ ఇస్ ద పల్లు. బ్లాక్ బ్లౌజ్ వచ్చేస్తుంది, బ్లాక్ బ్లౌజ్ వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ద లుక్. అసలు ఇది తప్పకుండా మీ వార్డ్రోబ్లో ఉండాల్సిందండి. ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఇస్ ట్రెండింగ్ నవడేస్నా, ఎందుకంటే ముందైతే ఆక్సిడైజ్ జ్యువెలరీ అవన్నీ వేసుకునేవాడు కాదు. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరూ అన్నీ స్టైలిష్గా క్యారీ చేస్తున్నారు కాబట్టి ఆక్సిడైజ్ జ్యువెలరీ, సిల్వర్ జ్యువెలరీ యూ కెన్ విల్ గో వెరీ వెల్ విత్ దిస్. ఓకే, సో మనం నెక్స్ట్ శారీ చూసేస్తాం పదండి. సో మన లాస్ట్ శారీ ఇన్ అవర్ కలెక్షన్ ఇస్ దిస్. ఇదైతే స్పెషలీ చిన్నపిల్లలకి చాలా చాలా నచ్చుతుంది. ఎందుకు నేను అంత స్పెసిఫిక్గా చెప్తున్నానంటే చూడండి, ఇది దిస్ ఇస్ అ 1 మినిట్ శారీ. ఓకే, ఈ మధ్య పిల్లలకి కట్టుకోవడము, ఎందుకంటే చాలా మటుకు పిల్లలు హాస్టల్స్లో ఉంటారు, వేరే స్టేట్లో ఉంటారు, మమ్మీ ఉండదు దగ్గర. సో పార్లర్స్ కూడా ఉన్నాయో లేవో తెలియదు, ఉంటాయో లేవో తెలియదు. సో అక్కడికి వెళ్ళి కట్టుకునే టైం లేని వాళ్ళ కోసం ఇది చాలా మంచి ఆప్షన్ అండి. దిస్ ఇస్ 1 మినిట్ శారీ, ఎందుకంటే మొత్తం రెడీమేడ్. ఇది దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఓవరాల్గా ఒక మరూన్ షేడ్లో, మరూన్ అండ్ లైట్ ఆనియన్ పింక్ యూ కెన్ సే, ఈ రెండు కాంబినేషన్స్లో ఇది ఒకలాగా ఆమ్రే టైప్ వెళ్ళిపోయింది చూడండి. మధ్యలో మళ్ళీ కొంచెం డార్క్ వచ్చేసింది, మళ్ళీ లైట్ వచ్చేసింది అండ్ డార్క్. ఈ విధంగా శారీ అంతా వీళ్ళు డిజైన్ చేశారు. ఇది వచ్చేసి కొంగండి. ఓవరాల్గా ఇది బార్డర్ అయితే ఇది ఇచ్చేశారు. ఇది ఫేక్ మిర్రర్స్, ఇవి నిజంగా మిర్రర్స్ కావు కాబట్టి చాలా లైట్ వెయిటే ఉన్నాయి, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. సో పళ్ళు అంతా ఇలానే ఉంది చూడండి ఓవరాల్. ఠీకే,
పళ్ళు ఇలా వచ్చేసింది. అండ్ ఓవరాల్ శారీ వచ్చేసి చూడండి, ఇక్కడ వరకు ఇది పళ్ళు సైడ్ కదా, ఇక్కడికి రాగానే ఇదిగో చూడండి అన్నీ ఇట్స్ ప్లీటెడ్ ఆల్రెడీ అనేసి వెనకాల ఒక హుక్ ఇచ్చేసారు. చూస్తున్నారా, ఇది ఒక హుక్ ఇచ్చేసారు. సో దీన్ని ఏంటంటే అండి, మనం జస్ట్ ఇట్లా ర్యాప్ చేసుకుని ఒక ఒక చుట్టూ ర్యాప్ చేసుకుని ఇట్లా తెచ్చేసాం. ముందర నుండి ఫస్ట్ పోర్షన్ టక్ చేసి చుట్టూ తెచ్చేసరికి ఆ హుక్ వచ్చేది. ప్లీజ్ ఆటోమేటిక్గా దే విల్ బీ హియర్ ఆన్ యువర్ టమ్మీ. ఓకే, సో యూ నీడ్ నాట్ ప్లీట్ ద శారీ, అవసరమే లేదు, ఆల్రెడీ స్టిచ్డ్ ఉన్నాయి. దానికి మళ్ళీ మీరు చూడండి ఎన్ని హుక్స్ ఇచ్చేసారంటే, ఎన్ని ఇవి ఇచ్చేసారంటే, మీరు సన్నగా ఉంటే ఇక్కడ పెట్టేసుకోండి లాస్ట్లో. ఓకే, కొంచెం లాంగ్ ఉంటే, మీడియం ఉంటే, అన్ని సైజెస్ అంటే ఇంతవరకు మీరు పెట్టేసుకోవచ్చు. చూడండి ఇన్ని హుక్స్ ఉన్నాయి. సో ఈ దీని వరకు మీరు పెట్టేసుకోవచ్చు. స్టార్టింగ్ ఇది పెట్టేసుకుని చుట్టూ వచ్చేసరికి ఆ హుక్స్ ఇక్కడ ఉంటాయి. సో దిస్ ఇస్ 1 మినిట్ సారీ, వెరీ ఈజీ టు వేర్. మరి నేను కట్టుకొని చూపించలేను కెమెరా మీద, కానీ మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఏ పిల్లలైనా, చిన్న పిల్లలు, కాలేజ్ పిల్లలు, మదర్స్ ఉన్నా లేకపోయినా చక్కగా హ్యాపీగా కట్టుకోవచ్చు అండి. ఎందుకంటే ఇది మెటీరియల్ కూడా ఎంత ఫ్లోయీ అంటే అసలు చాలా అందంగా ఉంది. ఈజీగా క్యారీ చేయొచ్చు మీరు. అండ్ వేసుకున్నా కానీ సింగిల్ పళ్ళు వేసుకున్న స్టెప్స్ పెట్టుకోవడం వాళ్ళకి ఎటు రాదు కాబట్టి దిల్ జస్ట్ వేర్ ఇట్ లైక్ దిస్. అంతే, సింగిల్ పళ్ళు అక్కడ హుక్ పెట్టేసుకోవడం, ఇలా తీసి ఇలా వేసేసుకుంటే అయిపోయిందండి. దిస్ ఇస్ ద లుక్. ఓకే, చాలా ఇదైతే చాలా బాగుందండి. ఇవి అన్నీ ఇవన్నీ నేను చూపించే కలర్ శారీస్ కూడా ఆల్మోస్ట్ కలర్ వేరియేషన్స్ అయితే ఉంటాయి మీకు. సో దీని కూడా కలర్ వేరియేషన్స్ చాలానే ఉన్నాయి, మీకు ఏ కలర్ నచ్చితే అది తీసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు నా వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ షాపింగ్. అండ్ మీషో నుండి మీకు ఏ విధమైన ప్రాబ్లం లేకుండా షాపింగ్ చేయొచ్చండి, ఎందుకంటే ఈజీ రిటర్న్స్ కూడా ఉంటాయి, నో ప్రాబ్లం. అండ్ షాపింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఈజీ, యాజ్ ఐ ఆల్వేస్ సే, మీషో ఈజ్ అ వెరీ ట్రస్టెడ్ యాప్. ఓకే, సో హ్యాపీగా షాప్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలిసే వరకు బాయ్ బాయ్, టేక్ కేర్.